हेलो फ्रेंड्स वेलकम टू आवर चैनल ఏపీలో నాలుగో విడత రేషన్ అనేది ఈరోజు సాయంత్రంతో కంప్లీట్ అవుతుంది ఇంకా ఎవరైనా వెళ్ళి రేషన్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి అలాగే మనకు ఐదో విడత రేషన్ ఎప్పుడు ఇస్తారు ఐదో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఆ డీటెయిల్స్ అలాగే వెయ్యి రూపాయలు ఇస్తారా లేదా అని చెప్పి ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు ఆ డీటెయిల్స్ వీటన్నిటి గురించి కంప్లీట్గా చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఐదో విడత రేషన్ ఉచితంగా ఇస్తారా దానికి మనీ ఇవ్వాలా అలాగే మనకు రేషన్తో పాటు ఏం ఐటమ్స్ ఇస్తారు ఆ మనకి ఇచ్చే ఐటమ్స్ ఏమైనా మార్పులు చేస్తారా ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇళ్ళ పట్టాలు కానివ్వండి రేషన్ కానివ్వండి తర్వాత మనకు సున్నా వడ్డీ కానివ్వండి ప్రతి అప్డేట్ మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు సో మనకు నాలుగో విడత అనేది ఈరోజు సాయంత్రంతో కంప్లీట్ అవుతుంది మనకు చూసుకుంటే కనుక మొదటి విడతలో మనకు ఒక కిలో కందిపప్పు ఇచ్చారు రెండో విడతలో శనగలు ఇచ్చారు మూడో విడతలో కందిపప్పు ఇచ్చారు నాలుగో విడతలో మళ్ళీ శనగలే ఇచ్చారు ఐదో విడతలో ఈసారి కందిపప్పు ఇచ్చేదానికి అవకాశం ఉంది మనం చూసుకుంటే కనుక ఒక విడత నుంచి ఇంకొక విడతకు సుమారు ఆరు నుంచి ఎనిమిది రోజులు గ్యాప్ అయితే పెడుతున్నారు సో మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ విడత జూన్ మొదటి వారంలో ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మనకు ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ టూ మంత్స్ పాటు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్ కూడా ఉచితంగా రేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే సో మనకు ఒక కిలో కందిపప్పు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని షాప్స్ ఓపెన్ అయ్యే రైతులు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి సో అన్ని స్టాక్ కొనడానికి కూడా ప్రభుత్వానికి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అప్పుడు మనకు లాక్డౌన్ ఉన్నాయి కాబట్టి వెహికల్స్ కానివ్వండి మనుషులు కానివ్వండి అంత దొరకకపోవడంతో మనకు స్టాక్ లేదని చెప్పారు ఈసారి కందిపప్పు ఇచ్చేదానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే కాకపోతే ఏంటంటే ఒక విడతలో ఇస్తారా ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక మే నెలలో సార్లు ఇచ్చారు అలాగే మనం చూసుకుంటే మనకు జూన్లో ఒకసారి ఇస్తారా రెండు సార్లు ఇస్తారా అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కాకపోతే సెప్టెంబర్ నుంచి మనకు ఆ హోమ్ డెలివరీ చేస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు దానికి సంబంధించి కొన్ని వెహికల్స్ కూడా రెడీ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పాను సో మనం చూసుకుంటే కనుక జూన్ జూలై ఆగస్ట్ ఇంకా ఇంకా మూడు నెలల పాటు మనకు సో మనం రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి సో నిర్మలా సీతారామన్ గారు మాత్రం నెక్స్ట్ టూ మంత్స్ అంటే జూన్ జూలై కూడా ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలి అని చెప్పేసి ఆ రాష్ట్రాలకు అయితే చెప్పడం జరిగింది అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు అదేవిధంగా మనకు నెక్స్ట్ టూ మంత్స్ పాటు ఉచితంగా రేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రేషన్ కార్డు లేకపోయినా వలస కార్మికులకైనా అందరికీ హెల్ప్ చేయండి అని చెప్పి చెప్పారు అలాగే మనకు ఐదో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చేశారు ముఖ్యంగా చూసుకుంటే కనుక మూడో విడత నుంచి మనం బయోమెట్రిక్ కంపల్సరీ వేయాలి బయోమెట్రిక్ వేస్తేనే రేషన్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది సుమారు ముప్పై లక్షల మందికి ఏంటంటే ఈ బయోమెట్రిక్ పడటం లేదు సో ముఖ్యంగా చూసుకుంటే ముసలి వాళ్ళకి కానివ్వండి లేకుంటే మనకు ఏదైతే బట్టలుకుంటారో వీళ్ళందరికీ ఏంటంటే సో ఈ బయోమెట్రిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళు రేషన్ అయితే తీసుకోలేకపోతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక సొల్యూషన్ చెప్పింది ముఖ్యంగా చూసుకుంటే కనుక సో ఎవరికైతే ఈ బయోమెట్రిక్ పడట్లేదో వేలిముద్ర పడట్లేదో వాళ్లకు సో మీ ఆ రేషన్ షాప్ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి లేకుంటే మీ బంధువులు కానివ్వండి సో మీ తరపున ఎవరైనా సరే ఆ వేలిముద్ర వేసి రేషన్ అయితే చర్యలు తీసుకొచ్చారు కాకపోతే మీరు కూడా ఉండాలి మీ రేషన్ నెంబర్ అయితే అక్కడ ప్రజెంట్ చేయాలి సో మీ వేలిముద్ర పడకపోతే వాళ్ళు అయితే ఇవ్వచ్చు ఒకవేళ మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మీ బంధువులు లేరు అనుకోండి మనకు గ్రామ సచివాలయంలో విఆర్ఓ అని చెప్పేసి ఒక మాకు ఒక క్యాండిడేట్ ఉంటారు ఆయన హెల్ప్ తీసుకొని ఆయన వేలిముద్రతో అయితే మనం రేషన్ తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకొస్తామని చెప్పింది ఆల్రెడీ ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ కూడా కొంచెం చేంజెస్ చేశారు మనకు ఆధార్ నెంబర్తో తో కూడా రేషన్ తీసుకునే విధంగా అయితే సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు ఎందుకంటే కొంతమంది కొత్తగా కార్డ్స్ అప్లై చేసుకున్న వాళ్ళు అలాగే కార్డ్స్ కోసం అర్జీ పెట్టుకొని ఇంకా మనకి ఏంటంటే కేవలం నెంబర్ వచ్చిన వాళ్లకు ఆధార్ నెంబర్తోనే రేషన్ ఇచ్చే విధంగా అయితే ఆల్రెడీ సాఫ్ట్వేర్లో చేంజ్ చేశారు అదే విధంగా మనకు నెక్స్ట్ ఐదో విడత నుంచి అంటే నెక్స్ట్ విడత ఎప్పటి నుంచి మనకు రేషన్ ఇస్తారు మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళ బయోమెట్రిక్తో మీరు రేషన్ అయితే తీసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా గవర్నమెంట్ అయితే చెప్పింది అలాగే ఇంకా చాలా మంది అడిగేది ఏంటంటే మనకు మొదటి విడత కింద వెయ్యి రూపాయలు ఇచ్చారు రెండో విడత ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు సో రెండో విడత అయితే ఇంకా ఇవ్వరు ఫ్రెండ్స్ దాని గురించి అడగకండి ఎందుకంటే ఒకవేళ ఇచ్చేట్టుకుంటే మనకి ఈరోజు చూసుకుంటే కనుక ఇరవై నాలుగో తారీఖు సో ఇస్తే కనుక ఏదైనా కార్యక్రమం కానీ గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తే పదో తారీఖు లోపలే ముందు ఇనిషియేట్ చేసి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో మనకి ఇంకా చూసుకుంటే కనుక అన్ని షాప్స్ ఓపెన్ చేశారు అన్ని కొంచెం లైఫ్ అనేది నార్మల్కి రావడానికి ట్రై చేస్తున్నారు ఇంకా మీరు ఏంటంటే ఆ వెయ్యి రూపాయలు ఇక ఇవ్వకపోవచ్చు దాని మీద అయితే హోప్ పెట్టుకోకండి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న చాలా స్కీమ్స్ అనౌన్స్మెంట్ చేశారు మనం చూసుకుంటే కనుక రైతు భరోసా కానీ రైతు సంబంధించిన విత్తనాలు కానివ్వండి లేకుంటే మనకు వాహనం మిత్ర అని చెప్పి విద్యా దీవెన వసతివినా అమ్మఒడి సో నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం స్కీమ్స్ అన్ని అనౌన్స్మెంట్ చేశారు సో ఈ వెయ్యి రూపాయల గురించి ఒకవేళ ఇచ్చేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు సో అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇవ్వరు దాని గురించి అయితే ఆలోచించకండి అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు తొందరలోనే కార్డ్స్ ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్మెంట్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి వీడియోస్మెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి